చూడండి, ఇప్పుడు ఇది ఇది పెట్టుకున్న తర్వాత మీకు పైప్ ఊడిపోయిన పైప్ కట్ అయినా మీకు లైవ్ చూపిస్తాను. ఆన్ ది స్పాట్ గ్యాస్ కట్ ఆఫ్ అవుతుంది, మీకు లైవ్ చూపిస్తాను. ఎందుకంటే నేను చెప్పడం కాదు, ఇది లైవ్ చూపిస్తే మీకు అర్థం. దీన్ని మన ఇండియన్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. దీనికి 1987లో సర్వీస్ టు మ్యాన్ కైండ్ అవార్డు ఇచ్చారు. కెనడా గవర్నమెంట్ దీనికి యుఎల్ సర్టిఫికేట్ ఇచ్చింది. ఇక్కడ మనకు ఐఎస్ఐ అని అక్కడ యుఎల్ అనమాట. దీన్ని బాంబే హైకోర్టు ఓకే చేసింది, ఎక్స్ప్లోజివ్ డిపార్ట్మెంట్ ఓకే చేసింది. దీనికి ఐఏఎస్ సర్టిఫికేట్ ఉంది. ఐఏఎస్ మీన్స్ ఇంటర్నేషనల్ అక్రిడిటేషన్ ఫోరం. ఓకే, ఇది ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ పెట్టిన తర్వాత నార్మల్గా మనం నార్మల్ రెగ్యులేటర్ పెట్టాలి. మనం రెగ్యులేటర్ పెట్టిన తర్వాత ఏం చేస్తామండి, జనరల్గా సిలిండర్ మార్చినప్పుడు ఆన్ చేస్తాం. ఆన్ చేయడానికి గ్యాస్ వస్తుంది కదా, సరే మనం కూడా ఆన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు గ్యాస్ రావాలి కదా, వస్తుంది రావట్లేదు చూద్దాం. సార్ స్మెల్ చూడండి సార్, చూడండి సార్, దగ్గరకు వస్తుంది అర్థం కదా. చూడండి సార్ ఇప్పుడు మీ ప్లేస్ లో నేను అనుకుంటే సార్ ఏం చెప్తుందని గ్యాస్ వస్తుంది నేనైతే అనుకుంటాను. మీరు అనుకుంటున్నాను ఇప్పుడు మీరు సేఫ్టీ జోన్ లో ఉన్నారు, గ్యాస్ వస్తే రిస్క్ జోన్ లో ఉన్నారు. గ్యాస్ రావట్లేదు, మరి రావాలంటే ఏం చేయాలి? వాళ్ళు సైంటిస్ట్ ఏం చెప్తున్నాడంటే ఈ రెండు నాప్స్ ఆన్ చేసిన తర్వాత ఈ మీటర్ను 2 times బ్రేక్ చేయాలి, లేకపోతే గ్యాస్ రాదు. అంటే సేఫ్టీ జోన్లో ఉండాలి. రోజు బ్రేక్ చేయని అవసరం లేదు, సిలిండర్ మార్చినట్టు. అంటే అలాంటి టెక్నాలజీ వాడాడు. బ్రేక్ చేసిన తర్వాత ఇప్పుడు సిలిండర్లు ఎంత గ్యాస్ ఆన్ చేసిపోతుంది, గ్యాస్ సరఫరా అవుతుంది. ఇప్పుడు చూడండి 2 times బ్రేక్ చేస్తాను, 40% ఉంది గ్యాస్. చాలలేదు కదా, 1 month అయిపోయింది. 40-45% ఇప్పుడు గ్యాస్ ఆన్ అవుతుంది. మామూలుగా అయితే రెగ్యులేటర్ ఆన్ చేసి స్టవ్ ఆన్ చేస్తే 320 స్పీడ్ వస్తుంది. నేను వెళ్ళిన తర్వాత కూడా చిన్న ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. స్టవ్ ఆన్ చేసి ఒక 2 minutes లేటర్గా మీరు లేటర్ ముట్టాను బక్కుమంట, 320 స్పీడ్ నేను చెప్పాను. ఇందాకే మీరు ఫ్లేమ్ ఆన్ చేసినా ఫ్లేమ్ ఆన్ చేయకపోయినా పైప్ రంగం బట్టే ఏదైనా మీకు 320 స్పీడ్ వస్తుంది. ఇప్పుడు ఇది చూడండి, మండడానికి టైం పడుతుంది. వెంటనే అనుకో చూడండి, ఎందుకనంటే 40 pounds వస్తుంది. స్టవ్ ఆన్ చేయాలని 40 pounds వస్తుంది. నేను లైటర్ ముట్టిన తర్వాత 160 pounds వస్తుంది. సరే మీరు కొంచెం అంటారు సార్, ఇప్పుడు పాలు పొంగి ఇలా ఫ్లేమ్ బంద్ అయినాడు. మీరు బయటకు వెళ్ళారు, కర్రీ ఎవరి పేరు తెచ్చుకోవడానికి వెళ్ళారు, మీ అప్పటి చేత ఎక్కువ లేదు, మీ పాత ఫ్రెండ్ వచ్చారు, పాత కానీ కొట్టుకుంటున్నారు, ఏమవుతుందో చెప్పండి. బ్లాస్ట్ అవుతుంది. అందుకే నేను మానవ నిర్లక్ష్యం ఇందాక అందుకే చెప్పాను. ఇప్పుడు అనొచ్చు మీరు, మరి ఇప్పుడు బంద్ అయింది కదా ఎంత గ్యాస్ వస్తుందని మీరు అనొచ్చు. 10 pounds మైనర్ లీకేజ్ అయినప్పుడు 10 pounds వస్తుంది. రెగ్యులేటర్ ఉన్నప్పుడు గ్యాస్ బంద్ అయినా గ్యాస్ ఆన్ ఉన్న 320 స్పీడ్ మీరు అక్కడ పాయింట్ అవుట్ చేయండి. విషయం ఇక్కడ 10 pounds వస్తుంది, ఏమి కాదు. మీరు అనొచ్చు ఎంతసేపు వస్తుంది, 5 minutes. ఆఫ్టర్ 5 minutes తర్వాత ఆటో షట్ ఆఫ్ అవుతుంది. మైనర్ లీకేజ్ అయినప్పుడు 5 minutes తర్వాత ఆటో షట్ ఆఫ్ అవుతుంది. మేజర్ లీకేజ్ అయినప్పుడు ఆన్ ది స్పాట్ ఆటో షట్ ఆఫ్. ఇప్పుడు ఇంత సేఫ్ అయింది, ఫైర్ అవుతుందో కదా చూద్దాం. చూడా దగ్గరికి వెళ్తే నాకు 5 minutes తర్వాత ఏమైనా తెలుసా, ఇది బంద్ అవుతుంది, మీరు పడిపోతుంది. ఓకే మేడం, పైప్ హోల్ పడింది అనుకున్నాం, అన్ఫార్చునేట్లీ ఏమవుతుంది, లీక్ అవుతుంది. ఇక్కడ ఉన్న ఫ్లేమ్ అవుతుంది, ఇక్కడికి వచ్చి రివర్స్ అయిపోతుంది. అవునా, చూద్దాం. ఇలా హోల్ పడింది అనుకున్నాం, ఇలా హోల్ పడింది అనుకున్నాం. నేను ఇంత ధైర్యంగా డెమో చెప్తున్నానంటే కారణం డివైస్. నిజంగా సైంటిస్ట్ నా ఎదురు నుండి కాలు మొక్కుతాను, ఏమని కూడా మొక్కుతానో మొక్కడం తెలియదు, కానీ ఈ డివైస్ కనుక్కున్న వ్యక్తి నా ఎదురు నుంచి కాలు. చూడండి ఏమి కాదు, పైపే కాలిపోతే తప్పితే బ్లాస్ట్ అవ్వదు.
ఇందాక చెప్పాను 5 మినిట్స్ తర్వాత ఆటో షట్ ఆఫ్, ఇది మైనర్ లీకేజ్ అంటారు. ఇది బంద్ అవుతుంది, ఇది మీరు ఇక్కడ వంట చేసుకోవచ్చు, దాని పని అది చేసుకుంటే బంద్ అవుతుంది. మీటర్ పడిపోతుంది, మీటర్ పడిపోయిందంటే ఆటో షట్ ఆఫ్. అందుకే మేము డెమో ఇస్తాం కాబట్టి డూప్లికేట్ పైప్ తీసుకొస్తాం. సురక్ష పైప్ అయితే డెమో ఇవ్వడం, మీరు నమ్మరు కదా కదా చెప్పండి, నమ్మాలంటే ఈ డెమో చూపిస్తే నమ్ముతారు. ఓకే, అన్ఫార్చునేట్లీ పైప్ ఊడిపోయింది అనుకోండి, ఏమవుతుందంటే పైప్ కట్ అయింది, పైప్ ఊడిపోయింది, 320 స్పీడ్ వస్తుంది, ఆన్ ది స్పాట్ బ్లాస్ట్ అవుతుంది. ఇప్పుడు కూడా పైప్ ఊడిపోయింది అనుకుందాం, నెగిటివ్ మాట్లాడదాం, పైప్ ఊడిపోయింది అనుకుందాము, ఏమవుతుందో చూద్దాం. డివైస్ ఉంది కదా, ఆన్ ది స్పాట్ మీటర్ పడిపోతుంది, ఫ్లేమ్ బంద్ అయితే మీటర్ పడిపోతుంది. చూడండి, ఏం మాయమంత్రం చేయలేక పడిపోయింది కదా సార్ మీటర్, ఇందాక ఎంతుండే 45% ఇప్పుడు కింద పడిపోయింది, అంటే ఎండ్ పాయింట్కి వచ్చింది. అక్కడ అవసరం లేదు, ఇక్కడ గ్యాస్ వస్తుందో రావట్లేదు చూసుకోవాలంటే అది చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎవరు చూద్దాం, గ్యాస్ వస్తుంది రావట్లేదు. ఇది మేజర్ లీకేజ్ అయినప్పుడు ఎలా ఆటో షట్ ఆఫ్ అవుతుందో చూపిస్తాం. చేయగానే బంద్ రివర్స్ వెళ్ళదు, ఇన్బిల్ట్ కావచ్చు.